శివా మూలము నీవే నయా శివా మూలము నీవే నయా శివా ఆది దైవము నీవయ్యా ఏ విధంగా అయితే మత్తు ఇంజక్షన్ వేస్తే నీకు ఏమి తెలియకుండా లోపలికి వెళ్ళిపోయి అలా పడి ఉన్నావో, అలా తెలియకుండా గనక నీవు ఒక దివ్య స్థితిలో ఉన్నావా, దాన్ని ఎరుక లేని ఎరుక అని అంటారు. చూడండి, వేమన ఇంకొక అద్భుతమైన మాట చెప్తాడు. అది చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. కీరవాణి, నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగును మిగులు బ్రహ్మ విద్య. నిద్ర తెలియువాడే నిర్మల యోగిరా విశ్వదావిరామ వినురవేమా. ఏమన్నా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన అక్కడ ఏమన్నాడు, ఎరుక లేని ఎరుక అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నిద్రలోని నిద్ర. నిద్రలోని స్వప్నం మనకు తెలుసు, ఎందుకు ఊరికి అంటూ ఉంటాం కాబట్టి. నిద్రలోని నిద్ర ఎలా తెలుస్తుంది? 100% ఆఫ్ పీపుల్ అందరూ నిద్రపోతూ ఉన్నారు. అది సత్యం, అది ఎక్స్పీరియన్స్, అది ప్రత్యక్ష అనుభవం. నేను అంటూ ఉన్నాను, నాకు నిద్ర ఈ విధంగా ఉన్నది అని ఎవడైనా చూశాడా? వాడు ఏం చేస్తున్నాడు, చల్లగా పడుకుంటున్నాడు అంతే. ఎందుకు వచ్చింది నాకని? ఇప్పుడు వేమని అంటున్నాడు, నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగును మిగులు బ్రహ్మ విద్య. అప్పుడు తెలుస్తుందయ్యా నీకు బ్రహ్మ విద్య అంటే ఏమిటో. నిద్ర తెలియవాడు నిర్మల యోగిరా. చూసారా, నిద్ర తెలియవాడు నిర్మల యోగిరా. మీరు చూడండి, కొంతమంది గురక పెడుతూ ఉంటారు. గురక పెడుతూ పెడుతున్నప్పుడు వాళ్ళకి సృహతులకు వస్తుంది ఏమని, నేను గురక పెడుతున్నాను అని. ఎప్పుడు వాడికి నేను గురక పెడుతున్నాను అన్న సృహ వచ్చిందో గురక ఆగిపోతుంది. ఇది తెలుసా బాబు? ఈసారి బాగా మీరు అబ్జర్వ్ చేయండి. గురక పెడుతున్నప్పుడు నేను గురక పెడుతున్నాను ఏమిటమ్మా, బాగా తిన్నానేమో అంట చూడండి, వెంటనే మీకు గురక ఆగిపోతుంది. నిద్ర తెలియవాడు అంటున్నాడు. ఏమిటిది? శాస్త్రీయ పరిభాషలో నిద్రని ఏమంటారంటే సుషుప్తి అని అంటారు. సుషుప్తి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ఈ మూడు అవస్థలను ప్రకాశింపజేసేటువంటిది, అధిష్టానమైనటువంటిది, సాక్షిగా చూసేటువంటిది ఒకడున్నాడు. ఎవరతడు? అతడే పరబ్రహ్మం, అదే నీ సత్యస్వరూపం. కాబట్టి నేను ఆ లైట్ను చూస్తున్నాను అంటే, నేను ఆ లైట్ను చూస్తున్నాను అన్న జ్ఞానం నాకుంది. అదే స్వప్నంలో నేను పెద్ద పామును చూస్తున్నాను అనుకున్న జ్ఞానం ఉంటుందా? నువ్వు చూస్తావు అంతే పాముని.
ఒకవేళ నువ్వు చెప్తే ఎప్పుడు చెప్తావు? పొద్దున చెప్తావు. రాత్రి నాకు పెద్ద పాము కనపడిందయ్యా అంటాడు. స్పాట్లు చెప్తాడా? చూస్తూ చెప్తాడా? ఇక చూడు నాకు పాము కనపడుతుందని. ఇంకా అట్లా కనుక ఎవరిని చెప్పారనుకోండి, ఇంకెవరు నిద్రపోడు. నిద్ర నుంచి బయటకు వచ్చి చెప్తాడు. ఏమని? ఏమండి, నేను పామును చూశాను. భర్త అనుకుంటాడు మనం ఏం చేయాలి? చూసారా, నిద్ర తెలియవాడు అని అంటే జాగ్రత్త అవస్థ నీకు ఏ విధంగా అయితే తెలుస్తూ ఉన్నదో. ఇప్పుడు నేను ఫోన్ చేస్తూ ఉన్నాను, ఐ మీటింగ్ అన్న ఎరుక నీకుంది. అదేవిధంగా నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు అది తెలియాలంటే ఏమిటది అని అంటే, ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాదు. కాబట్టి నిద్ర ఏ విధంగా ఉంటుంది అన్నది, మరణం ఏ విధంగా ఉంటున్నది అన్నది, రెండు ఒకేలాగా ఉంటాయి. నేను ఈ రెండు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. నిద్ర ఏ విధంగా ఉంటుంది పడుకున్న తర్వాత, అంటే ఎప్పుడిది? సమాధిలో ఉన్నప్పుడు. సమాధిలో ఉన్నప్పుడు నిద్ర యొక్క స్వరూపం ఏమిటో నీకు చక్కగా తెలుస్తుంది. రెండవది చావు ఎలా ఉంటుంది అంటే, ఒకటి ప్రాణం పోతుంది అనుకోండి, అసలు ప్రాణం ఎలా పోతుంది అనేది ఒక మిస్టరీ, ఒక రహస్యం, ఒక అగాధం. కానీ ఆత్మ దర్శనం కనుక నువ్వు పొందావా, ఈ రెండు విషయాలని క్లియర్ తెలుస్తాయి. ఏమిటది? ప్రాణము అక్కడ కూడా పోతుంది. మీకు సీక్రెట్ చెప్తున్నాను, ఎవరైనా ఆత్మ సాక్షాత్కారం పొందారా, ఆత్మ దర్శనం పొందుతున్నాడా, సమాధిలోకి ఎంటర్ అవుతున్నాడా, నేను అంటున్నాను ప్రాణం పోతుంది. ఎక్కడి పోతుంది ప్రాణం? ఆత్మలో లయిస్తుంది ఈ ప్రాణం. ఎప్పుడు మళ్ళీ నీకు మెలకు వచ్చిందో అప్పుడు వాచ్ చూసుకుంటాడు, ఓహో టైం 4 అయిందా. ప్రాణం ఎప్పుడు పోతుంది అని అంటే, ఇదిగో ఎప్పుడు సమాధిలో లయించిందో ఈ యొక్క ఉచ్ఛ్వాసము నిశ్వాసం ఈ రెండు ఆగిపోతాయి. మీరు గంటసేపు సమాధిలో ఉన్నారనుకోండి, నో బ్రీతింగ్, ఇది బాగా తెలుసుకోండి. కొంతమంది ఊగా ఆ బ్రీత్ తీసుకుంటూ నేను సమాధిలో ఉన్నానమ్మా అంటూ ఉంటారు. సమాధి కాదు అది. నువ్వు సమాధిలో ఉన్నావు అని అంటే నీ శ్వాస ఆగిపోతుంది. నీకు శ్వాస ఉండదు, నిశ్వాసం ఉండదు. ఇది సీక్రెట్ ఇది. కాబట్టి నిద్ర ఏ విధంగా ఉంటుంది, ప్రాణం ఎలా పోతుందో రెండుని తెలుస్తాయి. భూమధ్య స్థానం వరకు తెలుస్తుంది కరెక్ట్గా. ఆ భూమధ్య స్థానం దగ్గర గల రాగానే జస్ట్ జంప్ అంది కదా. చూడండి, చనిపోయేటప్పుడు కొంతమంది ఎగశ్వాస వస్తుంది అంటుంటారు. ఏంటది? ప్రాణ ఈజ్ రెడీ టు గో అవుట్. ప్రాణము బయట పోనీ రెడీగా ఉన్నది. కుండలి యోగంలో కూడా ఇంకా సమాధిలోకి వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు విపరీతమైనటువంటి బ్రీతింగ్ వస్తుంది. దాని ఎగ శ్వాస అంటారు మామూలుగా చనిపోయేటప్పుడు. అటువంటిది అక్కడ కూడా వస్తుంది. అక్కడ వచ్చి దాని తీరు, దాని మార్గము అవన్నీ వేరుగా ఉంటాయి. అవన్నీ అనుభవిస్తే కానీ అర్థం కావు. కాబట్టి నిద్రలోని నిద్ర అంటే దాన్ని శాస్త్రీయ పరిభాషలో ఏమంటారంటే తురియావస్థ అని అంటారు. తురియము అని అంటారు. నీవు 100% ఆత్మస్ఫురణ కలిగి ఉండాలి అంటే ఆ బ్రహ్మము నేనే అన్నటువంటి స్ఫురణలో నువ్వు సదా ఉండాలి అన్నాను. ఎవడైనా గనక 100% ఉన్నాడనుకోండి, వాళ్ళని ఏమంటారంటే అవధూత అని అంటారు. కాబట్టి అవధూత అంటే నిర్వచనం ఏమిటి? బట్టలు లేకుండా తిరిగేవాడు అవధూత కాదు. కాబట్టి దిగంబరంగా తిరిగినంత మాత్రాన వాడు అవధూత కాదు. అవధూత అని అంటే హీ డోంట్ హ్యావ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఎనీథింగ్. హీ డోంట్ హ్యావ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ. హీ డోంట్ హ్యావ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ మైండ్. హీ డోంట్ హ్యావ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద యూనివర్స్. దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ప్రపంచము, లోకము, సమాజము, కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఎగిరిపోతాయి. ఎందుకు ఎగిరిపోతాయి అని అంటే ఇప్పుడు ఆ కాన్షియస్నెస్లో లేడు. 100% కాన్షియస్నెస్ ఉన్నవాడి స్థితి ఎలా ఉంటుందో
కేవలం మీకు మాటలతో అర్థం కాదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. చూడండి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అనే పేరు మీరు వినే ఉంటారు కొంతమంది. ఈయన కీర్తనలు కూడా చాలామంది పాడుతూ ఉంటారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి యొక్క ఎక్స్పీరియన్స్ మీరు వింటే, ఓహో, ఆత్మస్ఫురణ అంటే 100% ఇలా ఉంటుంది, అతడు దేహంతో సంబంధం ఇలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఉన్నటువంటి సమయంలోన హిందువులకు ముస్లిమ్స్కు గొడవలు బాగా జరుగుతూ ఉన్నాయి, కొట్టుకుంటూ ఉన్నారు, పొడుచుకుంటూ ఉన్నారు. అటువంటి సమయములోన దిగంబరంగా సంచరిస్తూ ఉన్నాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఒక ముస్లిము స్వామిని చూశాడు, ప్రక్కన ఉన్నటువంటి ఒక హిందువుని అడిగాడు, బట్టలు లేకుండగా పిచ్చివాడిలాగా అలా వెళ్తూ ఉన్నాడే, అతడు పిచ్చివాడా నిజంగా అన్నాడు ముస్లిం. అప్పుడు హిందువు అన్నాడు, భాషా అసనై బోల్న, అతడు పిచ్చివాడు కాదు, అవధూత స్వరూపుడు అన్నాడు. క్యా అవధూత? ఏం అవధూత? బట్టలు లేకుండగా అలా తిరగడము, సభ్య సమాజములో ఆ విధంగా తిరగడము, అది నిజమైన జ్ఞానం అంటావా? దాని దైవత్వం అంటారా? అంటాడు ముస్లిం. అప్పుడు హిందువు అంటాడు, భాషా నీకేమర్థమవుతుంది చెబితే, నీలాగా నాలాగా దేహం మీద ఆయనకు స్పృహ లేదు, నీకు నాకు ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, ఆయనకు దాహం ఉండదు, ఆకలి ఉండదు, ఎలాంటి స్పృహ ఉండదు, నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు అంటాడు కోపంగా హిందు. అప్పుడు ముస్లింకు చాలా కోపం వస్తుంది, హమ్ దేకింగే, అతడు నిజంగా మహాత్ముడో కాదో పిచ్చివాడో నేను తెలుసుకుంటాను, ఒంటి మీద స్పృహ ఉండదా నేను చూస్తాను అని చెప్పేసి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వెంటబడ్డాడు ఈ ముస్లిం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అలా వెళ్తూ ఉన్నాడు, ఒక కత్తి తీసుకొని వెనకబడ్డాడు ముస్లిం. వెళ్తూ 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 ఉన్నాడు, ఒక్క దెబ్బతో చెయ్యి నరికివేశాడు ముస్లిము సదాశివ బ్రహ్మేంద్ర స్వామిది. కుడి చెయ్యి జస్ట్ ఒక 10% మిగిలింది కింద పడిపోవడానికి, అది ఇలా 10% మాత్రమే ఉంది, రక్తం గారుతూ ఉంది, చెయ్యి కింద పడిపోయింది. అమ్మా అంటాడేమో అనుకున్నాడు ముస్లిం. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఏమనలే, ముఖంలో ముఖం పెట్టి చూశాడు. ఏమైనా బాధ ఉన్నదా? బాధ లేదు. ఆవేదన ఉన్నదా? ఆవేదన లేదు. నొప్పి ఉన్నదా? నొప్పి కూడా లేదు. ఏమిటిది అని చెప్పేసి అతని తొడ మీద 4 అలా దెబ్బలు కొట్టి కొట్టగానే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి భాష్య స్పృహ లేక వస్తాడు. ఇక్కడ మీకు బాగా తత్వం బాధ అర్థమవుతుంది. ఇప్పుడు కత్తితో నరికాడు, నొప్పి లేదు, బాధ లేదు, చింత లేదు, ఎలాంటి రియాక్షన్ లేదు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆత్మస్ఫురణలో ఉన్నాడు, సమాధి నిష్ఠుడై ఉన్నాడు. ఇప్పుడు మేల్కొలిపాడు ముస్లిం. ఇప్పుడు కళ్ళు తెరిచాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. నౌ హీ కేమ్ టు ద స్టేట్ ఆఫ్ అనాత్మస్ఫురణ. ఇప్పుడు అనాత్మస్ఫురణలోకి వచ్చాడు. అప్పుడు ముస్లిం అంటాడు, ఏమయ్యా, నేను కత్తితో కొట్టాను, నీ చెయ్యి తెగిపోయింది, రక్తం గారుతూ ఉన్నది, నీకు నొప్పి కానీ ఏమి కానీ లేవా? నాకేం అర్థం కావడం లేదు ఇదంతా అన్నప్పుడు ఒక నవ్వు నవ్వుతాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. ఒక నవ్వు నవ్వి అద్భుతమైన ఒక గీతాన్ని ఆలపిస్తాడు ఆయన. చూడు, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి ఇలా అంటాడు, ఏమనకలేను, Thank you.
పూర్ణ బోధోహం సదానంద పూర్ణ బోధోహం ప్రత్యగాత్మాహం ప్రవతిత సత్యగనోహం సాక్షి మాత్రోహం ప్రగలిత పక్షపాతోహం. బ్యూటిఫుల్. చూడండి, మూడు ముక్కల్లో చెప్పేసి అలా వెళ్ళిపోయాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి. మాయాతీతం మోహాతీతం త్రిగుణాతీతం ద్వంద్వాతీతం భావాతీతం కాలాతీతం మనోతీతం విశ్వాతీతం బ్రహ్మం పరబ్రహ్మం ఎవరిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సదా ధ్యానం చేస్తూ ఉంటారో అట్టి దైవం యొక్క సాక్షాత్కారమే ఆత్మ సాక్షాత్కారం. నిర్గుణము నిరాకారము నిర్విశేషము నిరంజనము నిరవయము నిశ్చలము నిత్యము నిర్వికారము బ్రహ్మము పరబ్రహ్మము బ్రహ్మము పరబ్రహ్మము ఎవరు ఆది దైవమో మూల దైవమో అట్టి దైవము యొక్క సాక్షాత్కారమే ఆత్మ సాక్షాత్కారం. నిరామయమో నిర్మలము నిరుపాదికమో నిష్కళము నిష్క్రియము నిరపేక్షం నిర్వికల్పము నిరాలంబము బ్రహ్మము పరబ్రహ్మము బ్రహ్మము పరబ్రహ్మ. వ్యాస మహర్షి 18 పురాణాలను 18 ఉప పురాణాలను బ్రహ్మ సూత్రాలను రచించి జ్ఞానదాన సేవయే చేశారు. వాల్మీకి మహర్షి రామాయణమును యోగ వాసిష్టమును రచించి జ్ఞానదాన సేవయే చేశారు. తత్వదర్శి శక్తిపాత సిద్ధ యోగేశ్వరులు శివశక్తి షిరుడీ సాయి అనుగ్రహ మహాపీఠాధిపతి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో పరమశివుడి అపార కృపను పొందే అద్భుత అపూర్వ మహాసేవ. ఒకే రోజున మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ.
శివుడి మూలతత్వాన్ని, శివుడి స్వరూపాన్ని, శివుడి వైభవాన్ని, శివుడిని సేవించే విధానాన్ని, శివుణ్ణి ఆరాధించే ఉపాసనను, శివుడిని ధ్యానించే సాధనా మార్గాన్ని 456 పేజీలలో బహిర్గతం చేసిన మహాగ్రంథమే శివుడే దేవాదిదేవుడు, ఆదిదేవుడు, పరమపురుషుడు. జూన్ 29 సుదినాన ఒకే రోజున 456 పేజీల మిలియన్ గ్రంథాల ఉచిత వితరణ మహాసేవలో గ్రంథదాతలుగా పాల్గొనండి. అపార పుణ్యాన్ని, శివానుగ్రహాన్ని పొందండి. ఓం నమః శివాయ.